వైఎస్ఆర్ చేసిన తప్పేంటి? మన రాష్టం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని తాపత్రయపడ్డం తప్ప గుజరాత్ మహారాష్టను తలదన్నే వృద్ధి రేటు ఉండాలని, దానికోసం రేపు లేదన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేయడమే ఆయన చేసిన తప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి సీబీఐ విచారణ జరుగుతున్న తీరు, వంతపాడుతున్న వారి కుట్రలపై సాక్షి పత్రికలో లేఖ రాశారు. మొన్న 14వ తారీఖున జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది. అది వచ్చేనాటికి జగన్ జైలులో ఉండబట్టి 110 రోజులు. సీబీఐ వాళ్లు వేసిన కౌంటర్ ఫైల్ చూశాను, వాళ్ళిచ్చిన అన్యాయమైన లీకులు చూశాను, వాళ్లకు వంతపాడిన పత్రికలను టీవీ ఛానల్స్ ను చూశాను, వాళ్ల సహకుట్రదారులైన రాజకీయ నాయకుల మాటలు విన్నాను. నాకనిపించింది, వీళ్లకు ఎందుకింత కక్ష, ఇంత పగ అని. ఒక మనిషిని ఎదుర్కొనడానికి ఇంత కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అవసరమా? ఇంత ప్లానింగ్తో ఇంతగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఇంత తెలివిగా చేస్తున్నామనుకుని ఒకరి భుజాలు మరొకరు చరుచుకుంటూ ఉండటం అవసరమా? కాని మనిషి ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తలచాడట. మన తెలివితేటలను మూర్ఖత్వంగా మార్చగల దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయారు. ఆ రోజు మా పిల్లలు బోరున ఏడ్చారు. ఇంకెన్ని రోజులమ్మా, ఎందుకింత అన్యాయంగా మనలను ఇబ్బంది పెడుతున్నారు అని ఏడ్చారు. పిల్లలు ఏడ్చారని మేము చెప్పినప్పుడు మామూలుగా ఎంతో నిబ్బరంగా ఉండే జగన్ చాలా కలత చెందారు. పిల్లలకు చెప్పు ధైర్యంగా ఉండమని, దేవుని దయవలన నాన్న ఆశీర్వాదంతో త్వరగా వస్తానని చెప్పు అన్నారు. మేము ఏం చేశామని మాకీ శిక్ష? జగన్ ఒక ఎంపీగా ఉన్నారా? ఒక ఎమ్మెల్యేగా ఉన్నారా? ఒక మంత్రిగా ఉన్నారా? ఒక ఆఫీసర్గా ఉన్నారా? అసలు మా మామగారు చేసిన తప్పేంటి? మన రాష్ట్రం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని తాపత్రయపడటమే తప్ప, రాష్ట్రంలో పూరిగుడిసె ఉండకూడదు అనుకోవడం తప్ప, పేదవాళ్లు బాగా చదువుకోవాలని, మంచి వైద్యం చేయించుకోవాలని, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలను తలదన్నే వృద్ధి రేటు ఉండాలని కోరుకోవడం, దానికోసం రేపు లేదన్నట్టుగా అవిశ్రాంతంగా పనిచేయడమేనా ఆయన చేసిన తప్పు? ఆయన ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నది వాస్తవం కాదా? ఆయన ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సంతృప్తిగా ఉన్నది నిజం కాదా? ఆయన అహర్నిశలు శ్రమించినందుక ఆయన కుటుంబానికి ఈ క్షోభ, ఈ శిక్ష. న్యాయంగా అయితే సీబీఐ, చట్ట ప్రకారం వాళ్లకి బెయిల్ రావలసి ఉంటే వాళ్ల హక్కులకు మేము అడ్డుతగలమని చెప్పవలసింది పోయి, అంతగా పట్టుపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకూడదు అని పంతంతో వ్యవహరిస్తూ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది నిష్పక్షపాతంగా కాదు, ముమ్మాటికి ఏకపక్షంగా, అన్యాయంగా, అక్రమంగా జరుగుతున్న విచారణ అని. కాని మన దేశంలో న్యాయం ఇంకా 4 పాదాల మీద నడుస్తున్నదనే నమ్మకం నాకుంది. తప్పక జగన్ కు న్యాయం జరుగుతుంది, బెయిల్ వస్తుంది. నాకు భయం వేసినప్పుడల్లా దేవుడిని, మా మామగారిని తలుచుకుంటూ ఉంటాను నేను. ఆయన ఎంతోమంది ఆడబిడ్డలకు నేనున్నానని భరోసా ఇచ్చారు. కష్టాలలో వాళ్లను ఆదుకున్నారు. ఆయన వాళ్లను ఆదుకున్నట్టు దేవుడు నన్ను, మా అత్తను ఆదుకుంటాడు. ఆయన చేసిన మంచి ఊరికే పోదు, అది తప్పకుండా మాకు దీవెన ఇస్తుంది. దేవుడి దయవలన జగన్ తప్పకుండా త్వరలో బయటకు వస్తారు. మామను ప్రేమించే ప్రతి గుండె జగన్ను ఆదరిస్తుంది. జగన్ ఆ రోజు నల్లకాలువలో అన్నారు, నాన్న నాకొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు అని. నిజమే, అధికారంలో ఉండేవాళ్లు కుళ్ళు కుట్రలు మనసులో ఉంచుకుని పైకి సమాజంలో నీతి మాటలు పలుకుతూ పెద్ద మనుషుల్లా చలామణి అయ్యేవాళ్లు మాకు విరోధులుగా ఉండొచ్చు. గులాం నబీ ఆజాద్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ మా పార్టీలో ఉండి ఉంటే తనను కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తరువాత తనను ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం అన్నారు. ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా గుండెను పిండుతున్నంత బాధ అనిపిస్తుంది. అంటే తను వాళ్ల మాటలు వినలేదు కాబట్టి, ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు కాబట్టి అందరూ కలిసి ఇంత కుట్ర చేసి అన్యాయంగా జైలుకు పంపించారు. వీళ్ళు ఈ సమాజంలో పెద్ద మనుషులు, కాని రాష్ట్రంలోని ప్రతి పేద అవ్వ, తాత, ప్రతి అన్న, చెల్లి, ప్రతి తమ్ముడు, అక్క, తోడు ఉన్నంత వరకు, పైనుండి దేవుడి చల్లని దయ, మామగారి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ పెద్ద మనుషుల కుట్రలు కుతంత్రాలు దూటి పింజల్లా తేలిపోతాయి, వానలా వెలిసిపోతాయి. జగన్ త్వరలో మనందరి మధ్య ఉంటారు.